రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లకుంట మండలం కేంద్రానికి చెందిన మహ్మద్ వాహిద్ అనే ఏజెంట్ ద్వారా వీసా పొందాడు. వీసా కోసం సదర్ ఏజెంట్ కు వాహిద్ కు 80,000 రూపాయలను చెల్లించాడు. దీంతో ఈ నెల April 17న సౌదీ వెళ్లాడు. అక్కడ వెళ్లగానే కపిల్ విమానాశ్రయం నుండి నేరుగా ఎడారికి తీసుకువెళ్లాడు. అక్కడే గొర్రెల దగ్గర ఎడారిలో పని చేయాలని చెప్పడంతో సమీర్ పరిస్థితి దయనీయంగా మారింది. మొదట ఫంక్షన్ హాల్లో పనిచేయాలని చెప్పి ఇప్పుడు గొర్రెల కాపరిగా ఎందుకు పెట్టారని కపిల్ ను ఏజెంట్ సమీర్ ను ప్రశ్నించాడు. దీంతో వాళ్ళు ఇదే పని చేయాలని చెప్పారు. కనీసం సమీర్ దగ్గర ఫోన్ కూడా లేకపోవడంతో అక్కడ వెళ్తున్న వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశాడు. తనను ఎలాగైనా ఇంటికి తీసుకువెళ్లాలని వారి కుటుంబ సభ్యులతో మొరవ పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న ఏజెంట్ వాహిద్ అడిగితే తిరిగి 1,20,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని, లేదంటే పంపించేది లేదని చెప్పాడు. విషయం తెలుసుకున్న రఫియా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తన కొడుకును ప్రాణాలతో ఇంటికి వచ్చేటట్టు చెయ్యాలని సమీర్ తల్లి రఫియా వేడుకుంటోంది. శ్రీరామనవమి పురస్కరించుకుని షుకర్లాబాద్ పోలీసు వారి రామాలయం వద్ద నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా ఎస్పీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక ప్రజలకు, పోలీసులు, సిబ్బంది, కుటుంబ సభ్యులకు ఎస్పీ త్రిపాఠి స్వయంగా వడ్డన చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీ సాయికృష్ణ, ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ ఢిల్లీ, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. అది మారదా.